భార్య అంటే దారి తెలిసి సారథ్యం తెలియని ఒక స్త్రీ, భర్త అంటే సారథ్యం తెలిసి దారి తెలియని ఒక పురుషుడు. అందుకే నారాయణుడు జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి స్త్రీ పురుషులిద్దరిని భార్యభర్తలుగా ముడిపెట్టి ప్రయాణింపజేస్తాడు. ఇక ఇక్కడ వచ్చిన చెక్కు ఏమిటి అంటే ఎవరి విధి ఏమిటి అని తెలియక కొట్టుక చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భర్త దారి చూపుతూ ఉంటే భార్యేమో సారథ్యం చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సారథ్యానికి శక్తి సరిపోక జీవిత రథ చక్రం సడలిపోతూ ఉంటుంది. ఎక్కువసార్లు నిలదొక్కకున్నా ఎంతో కష్టంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ఇంకొన్ని కుటుంబాల్లో పురుషుడే ఆ రెండు విధుల బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. ఇక ఇది ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే యుద్ధము అలాగే సారథ్యము రెండు ఏకకాలంలో చేయడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది? మీరే ఆలోచించండి. ఇంకొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా రెండు విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో వారు మగవారి కంటే కూడా ఎక్కువగా సఫలమవుతూ ఉంటారు. యుద్ధం చేసేవారు లేకున్నా వారే స్వయంగా యుద్ధం చేస్తున్నారు. దారి చూపేవారు లేకున్నా భగవంతుణ్ణే ఆసరాగా చేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో మగవాడి తోడు లేకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్న స్త్రీ యోధులు ఎందరో. ఇక ఇదంతా కేవలం తమ యొక్క పిల్లల కోసమే. మగవారు విడిచిపెట్టినంత తేలికగా ఒక ఆడది తన సంతానాన్ని అలాగే తన కుటుంబాన్ని వదులుకోలేదు. బాధ్యతలను నిర్వహించకుండా ఉండలేదు. భర్త దించేసుకుంటున్న భారాలను తన శక్తికి మించినదైనా సరే తను మోయకుండా ఉండలేదు. వారే స్వయంగా యుద్ధం చేస్తూ ఓడిపోతూ ఓటమి చెప్పే పాటలను నేర్చుకుంటూ తాము యోధులవుతూ తమ పిల్లల్ని కూడా యోధులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రపంచంలో ఇలాంటి స్త్రీమూర్తులు ఎందరో లేరంటారా? నిజంగా వారందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి కదంటారా? జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే ప్రయత్నం చేసేవారే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఇక ఇది నిన్నటి మాట. ఈ కాలంలో అనుభవం నుండి ఎవరు కూడా పాఠాలని నేర్చుకోవటం లేదు. మళ్ళీ మళ్ళీ అవే తప్పులను చేస్తున్నారు. ఇక మనం ఆచరిస్తూ మంచి మాటలు మంచి నడవడిక చూపిన వాడలా మునిగిపోతూ మనల్ని కూడా ముంచాలని చూస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఇక ఇష్టంతో చేసే పనులకు విజయాల కన్నా కూడా ఆటంకాలే ఎక్కువ. ఆ ఆటంకాలను తట్టుకునేవారికే విజయం దక్కుతుంది. ఇక చూసిన ప్రతి వారిని మంచివారే అనుకునే మనసుకి ప్రశాంతత కాదు, ఇబ్బందులే ఎక్కువ కదంటారా? మౌనం అనేది అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో సమాధానాలు దాగి ఉన్న ఒక మహాసముద్రం. అర్థమైందనుకుంటా. అందరూ అంటూ ఉంటారు, మీరు యుద్ధంలో నిలబడినప్పుడు మీ శత్రువుకి వెన్ను చూపించే పారిపోవటం
లేదా వెనకడుగు వేయటం అత్యంత అనుచితమైన యుద్ధనీతి అని. అసలైన యుద్ధనీతి అని దేనినంటారు అంటే, మీరు మీ ఆయుధాన్ని తీసుకొని ముందుకు దూకి ఎంతో సాహసంతో పోరాడి శత్రువుని ఓడించి తిరిగి రావటాన్ని. అదే మీ కన్నయ్య చేశాడు. అందుకే మహాభారతం పుట్టింది. ఎందుకంటే అప్పుడు ధర్మాన్ని రక్షించడం అనివార్యం కాబట్టి. కానీ మీ కన్నయ్య యుద్ధం నుంచి పారిపోయాడు. అలాంటి సందర్భం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రజల రక్షణ అత్యంత అవసరం కాబట్టి. మీ కన్నయ్య తల మీద ప్రజలు పిరికివాడు అని నిందలు కూడా వేశారు. ఎందుకంటే మీ కన్నయ్య ఆ పని చేశాడు. ఏది అవసరమో మీ కన్నయ్య అదే చేశాడు. శ్రీరాముడు కూడా లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించే ముందు 4 నెలల వరకు ఎదురుచూశాడు. ఎందుకంటే వారధి నిర్మాణం పూర్తవడం కోసం. ఇక దాని తర్వాత వెళ్ళి రావణుణ్ణి ఓడించాడు. అతన్ని సంహరించాడు. జీవితంలో అప్పుడప్పుడు ఆగిపోవడం, వెనకడుగు వేయటం కూడా అత్యంత అవసరం. ఇక అది ఆయా సమయాల మీద ఆధారపడి ఉంటుంది. శత్రువు ఎవరైనా అవ్వచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు. ఎవరైనా మానవుడవచ్చు, లేదా ఎవరైనా దానవుడవచ్చు. మన సొంత ఆలోచన కావచ్చు, ఏదైనా రోగం కావచ్చు, లేదా మహమ్మారి కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏది మంచిదో అది చేయాలి. ఎందుకంటే ప్రతిసారి మనకు సహాయం చేయడానికి ఆ నారాయణుడు రాకపోవచ్చు. చాలాసార్లు నరుడు స్వయంగా ఆ బాధను ఎదిరించి దానిని జయించి నిలబడాలి. అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి నరుడిలోనూ నారాయణుడు ఉంటాడు అని. కాబట్టి మీరు ఉన్న నారాయణుని మేల్కొల్పండి. మీ ముందు ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని అంతం చేయండి. ఒకవేళ అందుకు వెనకడుగు వేయాల్సి వచ్చినా సరే, అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.